అతిథితో కాసేపు మీ ఫీచర్స్ ఇండియా ఛానల్లో. మున్సిపల్ శాఖలో ఉన్నత ఉద్యోగిగా పనిచేసి తెలుగుదేశం పార్టీలో చేరిన దువ్వారపు రామారావు బీసీ సంఘ నేతగా కీలక బాధ్యతలు చేపట్టారు. బీసీల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. బీసీలను ఐక్యం చేసేందుకు ఆత్మీయ సమావేశానికి నడుం కట్టారు. దువ్వారపు రామారావుతో ఫీచర్స్ ఇండియా ఛానల్ ఇన్ఛార్జ్ ప్రసాద్ ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే. ఈ బీసీ సంఘ సమావేశం ఏ అంశాలను సూచించబోతుంది సార్? ఇందులో హిడెన్ ఏంటంటే, ఒకటి ప్రభుత్వ పరంగా సుమారుగా 100 పథకాలు పైగా అందుబాటులో ఉన్నాయి. అందులో చాలా వరకు అనేక సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి. బీసీల పరంగా అందుబాటులో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ బీసీల్లో ఉన్న విద్య, సామాజికంగా, రాజకీయంగా ఉన్న వెనుకబాటు కారణంగా పూర్తి స్థాయిలో ఈ పథకాల పట్ల అవగాహన లేకపోవడం, పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవడం అనేది మాకున్న ఆలోచన. వినియోగించలేకపోతున్నారనేది ఆలోచన. రాజకీయ ప్రేరేపితమైన సమావేశంగా భావించవచ్చా, లేదంటే రాజకీయ అంశాలతో కూడుకున్న సమావేశంగా అనుకోవచ్చా? సో మీ ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీసీల పరంగా ఉన్న 139 కులాలకు సంబంధించి రాజకీయంగా ఒక 10 కులాల వరకే రాజకీయంగా కొంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. రాజకీయ ప్రాధాన్యత లేని కారణంగా మిగతా కమ్యూనిటీస్లో లీడర్షిప్ కొరత అనేది ఉంది. ఆ లీడర్షిప్ను ప్రమోట్ చేయడానికి ఎవరో ఒకళ్ళు కొంత దాన్ని లీడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మేము దానికి చిన్న చిన్న కమ్యూనిటీస్ అన్నిటికీ మేము కొంత సపోర్టు ఇవ్వటం, ఏదన్నా వాళ్ళకు ఉన్న సమస్యల పట్ల ప్రభుత్వ దృష్టి తీసుకురావటం, ఆ విధంగా కొంత సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మేము ఈ కార్యక్రమాన్ని 18వ తారీఖున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాజకీయ ప్రాధాన్యత అనేది అంత సీరియస్ ఆస్పెక్ట్ కాదు ఇక్కడ. అది ఎలాగ కొంత ఎలిమెంట్ ఉన్నా కానీ మొత్తం మీద మనం అది కాదు. ఇక్కడ అవగాహన కార్యక్రమం అనేది మెయిన్ బేస్. రెండోది ఐక్యత అనేది సెకండ్ ఆస్పెక్ట్గా మనం దీన్ని భావించవచ్చు. దామాషా పద్ధతిలో వచ్చే ఎన్నికల్లో ఏదైతే సీట్లు కేటాయించాలన్న డిమాండ్ ఈ సమావేశం సూచించబోతుందా? అంటే బేసికల్గా మేము దీన్ని ఒక పొలిటికల్ మీటింగ్గా వెళ్ళట్లేదు. ఎందుకంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఈ మీటింగ్ చేయటం జరుగుతుంది. అంటే కొంతమంది డెఫినెట్గా ఆ యాంగ్జైటీ ఉంటుంది అందరిలో కూడా. అందరూ కూడా కొంత రాజకీయ ప్రాధాన్యత కొన్ని కమ్యూనిటీస్ కావాలా, బికాజ్ ఓన్లీ కొన్ని కమ్యూనిటీస్కి రాజకీయంగా ఛాన్సెస్ వస్తున్నాయి, మిగతా వాళ్ళకి ఎక్కడ ఛాన్సెస్ లేవు అన్న భావన అందరిలో ఉంది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. బట్ ఇది ఆ కార్యక్రమానికి వేదిక అయితే కాదు. ఇది టోటల్గా ఒక ఐక్యత, రెండోది కొంత ఈ ఇష్యూస్ పట్ల కొంత అవగాహన కల్పించడం అనేది కార్యక్రమంగా పెట్టుకున్నాం. ఫైనల్గా చెప్పుకుంటే ఈ బీసీ సంఘ సమావేశం ద్వారా ఎన్ని తీర్మానాలు చేయబోతున్నారు, ఏ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు? కొన్ని తీర్మానాలను కాదు, ఒక రిప్రజెంటేషన్ అయితే మేము ఇవ్వాలనుకుంటున్నాం కొన్ని కమ్యూనిటీస్ పరంగా. ఎందుకంటే చాలా చిన్న చిన్న కమ్యూనిటీస్కి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కొంతమంది మొన్న ఈ మధ్యకాలంలో మేము ప్రభుత్వం దృష్టికి అనేక సందర్భాల్లో తీసుకురావడం, మొత్తం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 32 మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఒక కార్పొరేషన్గా ఐడెంటిఫై చేయడం, ఒక కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు. అదేవిధంగా 15 మంది ఉన్న గ్రూప్ని, ఏదైతే బ్యాంకు రుణ సౌకర్యం పొందే అవకాశం ఉందో దాన్ని తగ్గించి, ఆ 15 మంది అనేది కష్టమవుతుంది కాబట్టి 5 గురితో గ్రూప్ సరిపోతుంది అన్నది ఒకటి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం గైడ్ లైన్స్ కూడా ఇష్యూ చేసింది. అది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, రుణ సౌకర్యం పొందే విషయంలో బీసీలు ప్రభుత్వ పరంగా సబ్సిడీ రిలీజ్ అవుతుంది, బ్యాంకుల పరంగా రుణ సౌకర్యం పొందలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక 30,000 యూనిట్గా కాస్ట్గా డిసైడ్ చేసి, ప్రభుత్వం బ్యాంక్ టైప్ లేకుండా నేషనల్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 10%, స్టేట్ గవర్నమెంట్ నుంచి 90% సబ్సిడీ ఏర్పాటు చేసి వాళ్ళకి రుణ సౌకర్యం కల్పించి గైడ్ లైన్స్ కూడా ఇష్యూ అయినాయి. ఇది ఈరోజు ప్రత్యేక ఇంటర్వ్యూ. ప్రధానంగా బీసీ సంఘ సమావేశం ద్వారా బీసీల్లో ప్రభుత్వం ద్వారా విడుదలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, నిధులు ఏ రకంగా చేరాలన్న అంశంపైనే ప్రధానంగా ఈ సమావేశం జరుగుతుందని రామారావు గారు చెప్తున్నారు. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇది
నేను ఐఎమ్ ఆల్సో ఐ ఫీల్ హ్యాపీ బికాజ్ నేను ఒక మంచి మెసేజ్ బీసీ సోదరులందరూ కూడా ఈ విధంగా ఇవ్వగలిగినందుకు. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.